దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 88వ కీర్తన 2వ చరణము. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడును, మహాత్యము గల అద్వితీయుడును, అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడయున్న దేవాది దేవుడగు యెహోవా ఈ భూమిపైనున్న తన పిల్లలు ఆయన సన్నిధిని కూడి ఆయనకు మొర్రపెట్టగా వారి ప్రార్థనలన్నిటినీ ఆయన సన్నిధికి చేర్చుకుని వారు ఆశించినవన్నీ వారికి దయచేసి వారి కష్టకాలములో వారికి తోడుగా ఉండి తన వాక్కును పంపి వారిని బాగు చేస్తారు. తామున్న దీనస్థితిలో నుండి వారిని విడిపించి మనోహర స్థలములలో వారికి పాలు ప్రాప్తింపజేసి శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో వారిని తృప్తిపరుస్తారు. మన ప్రార్థన మనవులు ఆయన సన్నిధికి చేరాలంటే మనము ఎలాగున భక్తి చేయాలి? మొదటిగా కన్నీటి ప్రార్థన చేయాలి. నీళ్లు కుమ్మరించునట్లుగా మన హృదయాన్ని ప్రభు యొద్ద కుమ్మరించాలి. రెండవదిగా పశ్చాత్తాప హృదయము కలిగి మన పాపములను మనము ఒప్పుకొని వాటన్నిటినీ విడిచిపెట్టాలి. శుద్ధ హృదయమును పరిశుద్ధమైన ప్రవర్తనను కలిగి జీవించాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు మా కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేము నీ సన్నిధిలో ప్రార్థించగా మా ప్రార్థనను మీ సన్నిధికి చేర్చుకుని మాకు తగిన ప్రతిఫలమును దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.